ఈ వీడియో చూస్తున్న మీ యొక్క టాటర్స్ కూడా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ డీటెయిల్స్ పంపండి. ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. అండి అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలు మీకోసం స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. దీంతోపాటు మనకి ట్రాలీ కూడా అయితే అమ్ముతున్నారు. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి అమ్ముతున్నారన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అయితే చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. మంగళగిరి అనే మండలంలో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. తక్కువ ప్రైజ్లో అయితే అమ్ముతున్నారన్నమాట. వెహికల్ అనేది ఇంజిన్ ట్రాలీ రెండు కలిపే తక్కువ ప్రైజ్కి అయితే అమ్ముతున్నారు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, అక్కడ మిస్ కాకుండా చూడండి. ఈ పాటికి సగం మంది వీడియో కూడా స్కిప్ చేసి డైరెక్ట్గా వానర్తో మాట్లాడుతుండొచ్చు. ఎందుకంటే వీడియో క్లారిటీగా తెలుసుకొని వానర్తో మాట్లాడుకుంటే మీకు వానర్ కూడా చెప్పే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఏ వెహికల్ గురించి అనేది చెప్పడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. మీరు వెంటనే ఫోన్ చేయడం వల్ల అతని దగ్గర ఎన్నో వెహికల్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ స్వరాజ్ 843 ఎక్స్ఎం బండిల్ అనేది రెండు అయితే ఉంటాయి అన్నమాట అతని దగ్గర. మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి తర్వాత క్లారిటీగా డీటెయిల్గా వానర్తో అడిగితే అప్పుడు వానర్ కూడా క్లారిటీగా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకన్నా సరే వీడియో మొత్తం చూడండి, అప్పుడే క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట మీకు అనేది. ముందుగా వెహికల్ వచ్చేసి స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనమాట. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి అమ్ముతున్నారు. వెహికల్ వచ్చేసి 2013 మోడల్. 2013 అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకోండి కూడా. 10 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట ఇది. వచ్చేసి ట్రాలీ వచ్చేసి 2018 ట్రాలీ అనమాట. 2018లో అయితే తీసుకున్నారు. ఇంజిన్ ట్రాలీ రెండు మంచి కండిషన్లో ఉంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ట్రాలీ వచ్చేసి ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుంది, 5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ట్రాలీ తీసుకొని కూడా. వెహికల్ ఇంజిన్ తీసుకొని 10 సంవత్సరాలు అయితే అవుతుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంజిన్ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ట్రాలీ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే వెహికల్ వచ్చేసి మనకి టోటల్ ప్రైస్ వచ్చేసి 3,20,000 అయితే చెప్తున్నారు. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి 3,20,000 అనమాట. మీరు మాట్లాడుకోండి, అలాగే వెహికల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకున్నాక దాన్ని బట్టి మీరు మాట్లాడుకుంటే ప్రైస్ కూడా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో అయితే ఉంది. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇది కూడా చెప్పాలనుకోండి. ఇది వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే మీ దగ్గర ఉన్న వెహికల్స్ తొందరగా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది సెకండ్ హ్యాండ్లో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్లో